అదిగో పెళ్లి సంబరాలు ఒకటొకటిగా వేయించేస్తున్నాయి కళ్యాణ వేదిక దగ్గరకు. ఆనాడు గోల్కొండ నవాబు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారంగా ఇక్కడి అక్షతల్లో ప్రత్యేకత ఉంది. గులాబీ వర్ణంలో ఉంటాయి అలాగే పెళ్లి సాంబారాలను తీసుకుని ఏం చేస్తున్నారు శ్రీరామనవమి ప్రయుక్త సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాన్య మహోదయులు మన ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించేటువంటి పట్టువస్త్రాలని దేవదాయ ధర్మదాయ శాఖామాత్యులు శ్రీమాన్ ఇందకరణ్ రెడ్డి గారి దంపతులు మనందరి తరఫున వారిస్తున్నారని అనుకోకండి, మనందరము కలిసి వారి చేతుల మీదుగా మనం రాముడికి సమర్పిస్తున్నాము అనుకోవాలి. ఇందువల్ల అంటే అందరం సమర్పించలేం కాబట్టి మనందరము ఎన్నుకున్న ప్రజానాయకులే మన తరఫున ఉండి సమర్పిస్తారు. ఇది మనమంతా కలిసి సమర్పించిన వస్త్రాలు. మాన్య మహోదయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు, అలాగే మనమంతా రాష్ట్ర ప్రజలంతా కలిసి రామచంద్ర ప్రభువుకి సమర్పించే పట్టు వస్త్రములు మధుపర్క సమయంలో, ఈ సమయంలోనే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహంగా కూడా మనకి వస్త్రాలు సమర్పించబడ్డాయి. అలాగే నిన్న ఎదుర్కోడు రోజున మన జగదాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి యొక్క సమర్పణగా రామచంద్ర ప్రభువుకి సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించబడుతున్నాయి. ఇదే సమయంలో కలౌ వెంకటనాయక అని కీర్తించబడినట్లుగా రామచంద్ర ప్రభువు